నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఇవాళ మన సాధన స్టార్ట్ చేసే ముందు వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఇలా తాడాసనలో నిల్చొని మీరు రెండు చేతుల్ని ఇలా వేస్ట్ మీద పెడుతూ శ్వాసని పీల్చుకుంటూ చిన్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ చింటది చేసేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఎక్సేల్ చేస్తూ చింటది చెస్ట్. ఇప్పుడు మనం ఇంకొకటి చేద్దామండి. రెండు చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేస్తూ పైకి పెట్టండి. మీరు శ్వాసని పీల్చుకునేటప్పుడు రెండు మో చేతుల్ని ఇలా సైడ్కి తీసుకెళ్తూ చెస్ట్ని ఓపెన్ చేయండి. మళ్ళీ ఎక్సేల్ చేస్తూ రెండు మో చేతుల్ని దగ్గరికి తీసుకొచ్చి స్పైన్ని రౌండ్ చేయండి. చూడండి నేను ఎలా చేస్తున్నానో, సేమ్ అలానే చేయటానికి ట్రై చేయండి. స్లోగా రెండు చేతుల్ని రిలాక్స్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మనము నెక్ రొటేషన్స్ చేద్దామండి. శ్వాసని పీల్చుకోండి. ఇక్కడ మెల్లగా శ్వాసని వదులుతూ చింటది చేస్తేయండి. తర్వాత శ్వాసని పీలుస్తూ చిన్ని కుడి వైపున తీసుకెళ్ళి ఇక్కడ హోల్డ్ చేయండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ ఇప్పుడు ఎడమ వైపున ఈ మూమెంట్ని చేద్దాము. మెల్లగా శ్వాసని పీలుస్తూ నెక్ని రిలాక్స్ చేయండి. మనం ఇప్పుడు ఏదైతే వార్మప్స్ చేసాం కదండి, మనము ఆసనాస్లో ఎక్కువగా స్ట్రెచ్ అవ్వకుండా నెక్ ఎక్సర్సైజ్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేశానండి. ఎక్కువ అంటే నెక్ మీద ప్రెషర్ పడితే నెక్ వీక్గా ఉంటే డ్యామేజ్ అవుతుంది. కాబట్టి నెక్లో ఒక ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ మనం తెచ్చి మనం ఆసనాస్ని చేస్తున్నాం. అలా మన యోగా ఆసనాలు చూద్దామండి. మంచి బ్యూటిఫుల్ స్కిన్ కోసం, బ్యూటిఫుల్ హెయిర్ కోసం మనం ఇవాళ ఆసనాస్ కొన్ని చేద్దాము. బ్యూటీ కాన్షియస్ ఎంతమందికి ఉంటుందండి? ఆడవాళ్ళకైతే చాలా ఉంటుందండి. చాలా అందంగా కనిపించాలని రకరకాలుగా ట్రై చేస్తారండి. ఆసనాస్లో కూడా మన స్కిన్ని మన హెయిర్ని చాలా బాగా చూసుకోవచ్చు. ముందుగా ఆసనాస్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న టెక్నిక్ని మీకు చెప్తానండి. మంచి స్కిన్ కొలేజిన్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మన స్కిన్లో. దీనికోసం మనం పౌడర్స్ రూపంలో ఈ మధ్య తీసుకుంటున్నామండి. కానీ మనకు ఒక మర్మ పాయింట్ ఉందండి మన ఫేస్లో. ఆ మర్మ పాయింట్ దగ్గర మీరు జస్ట్ ఇలా ప్రెస్ చేసి ఇలా రిలీజ్ చేస్తారండి. ఇలా చేయటం వల్ల మీ స్కిన్లో కొలేజిన్ అన్నది పెరుగుతుంది. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. రెండు చేతుల చూపుడు వేళ్ళతో మీరు ఇక్కడ చీక్స్ దగ్గర పెట్టండి. పెట్టిన తర్వాత బుగ్గల దగ్గర పెడుతూ మెల్లగా ఈ పాయింట్ని ఇలా ప్రెస్ చేస్తూ వదలండి. ప్రెస్ చేయండి, వదలండి. మీరు ఇలా చేయటం వల్ల బాడీలో కొలేజిన్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అయ్యి మీ స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. ఇంకొక టెక్నిక్ కూడా చెప్పాలనుకుంటున్నానండి. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఇంకొక టెక్నిక్, మీ రెండు చేతులు మీ చూపుడు వేలు కానివ్వండి, మధ్యలో వేళ్ళతో మీ చెవు దగ్గర ఇలా పెడతారండి. పెట్టిన తర్వాత మీరు మెల్లగా చేతులని కిందికి ఇలా డ్రాగ్ చేస్తూ వి షేప్లో చూడండి మళ్ళీ ఇలా స్ట్రెచ్ చేయండి.
రెండు వైపున చేసినా మీ స్కిన్ అన్నది చాలా గ్లోయింగ్గా ఉంటుందండి. లింఫ్ నోడ్స్ ఉంటాయండి, మన ఫేస్కి గ్లో అవ్వడానికి కానివ్వండి, రిలాక్స్ అవ్వడానికి కొన్ని మర్మ పాయింట్స్ ఉంటాయి. నేను తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో మీకు చెప్తాను, దానికి జీవన యోగాని ఫాలో అవ్వండి. ఇవాళ ముందుగా చేయబోయే ఆసన అధోముఖ స్వానాసన అండి. మనము ముందు కూడా చేసాము, అయినా మీకు చేసి చూపిస్తాను చూడండి. దానికి రెండు చేతుల్ని ఇలా పెడుతూ మీరు ముందుగా ప్లాంక్కి రాండి. ప్లాంక్ వచ్చి అలైన్మెంట్ని చెక్ చేసుకోండి. మళ్ళీ శ్వాసని వదులుతూ చూడండి, నా నడుము భాగాన్ని ఇలా పైకెత్తి మీ నాభిని చూడడానికి ట్రై చేయండి. స్లోగా రెండు ముఖాలని రిలాక్స్ చేస్తూ వజ్రాసనాలో కూర్చోండి. సో చూసారు కదండి, అధోముఖ స్వానాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మీ బ్లడ్ అనేది ఎక్కువగా హెడ్ పార్ట్కి వెళ్తుందండి. దానివల్ల మీకు హెయిర్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా బ్లడ్ అనేది ఫేస్కి ఎక్కువ వస్తుంది కాబట్టి మీ స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఇదండి అధోముఖ స్వానాసన. మనం ఒక చిన్న వేరియేషన్ని కూడా మనం ముందు కూడా చేసాము, అది గుర్తుంటే అది చేయండి. లేదా ఈ ఆసనాన్ని హోల్డ్ చేసినా కూడా అదే బెనిఫిట్స్ ఉంటాయి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్థానాసన. ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. వజ్రాసనాలు కూర్చున్నారు కాబట్టి రెండు కాళ్ళని ఇలా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. చూడండి, మీ కాళ్ళ వేళ్ళని మీ వైపుకి పాయింట్ చేయాలి. చేసి మీరు శ్వాసని పీలుస్తూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదులుతూ మీరు బెండ్ ఫార్వర్డ్ అవుతారు. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవ్వండి. ఇది కూడా ఫార్వర్డ్ బెండింగ్ ఆసన కాబట్టి మీ హెయిర్కి స్కిన్కి చాలా మంచిదండి. ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని వదులుతూ చేతులని రిలాక్స్ చేయండి. సో ఇదండి పశ్చిమోత్థానాసన. మీ మంచి హెయిర్ కానీ స్కిన్ కానివ్వండి, హెల్దీగా ఉండాలంటే ఈ ఆసనాస్ని ప్రాక్టీస్ చేయండి. మనము చూసుకుంటే ఈ రోజుల్లో
ఎక్కువగా కెమికల్స్ వాడేస్తున్నామండి మన హెయిర్కి కానివ్వండి, స్కిన్కి కూడా హార్ష్ సోప్స్ అనేవి వాడడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుందండి. ఎక్కువ రోజులు యంగ్గా ఉండాలి అంటే కొన్ని మనం ఎఫర్ట్స్ కూడా పెట్టాలండి. ఈ ఎఫర్ట్స్ భాగంలోనే మన ఆసనాస్ ఉన్నాయండి. ఈ ఆసనాస్ ద్వారా మన హెయిర్ని మన స్కిన్ని చాలా హెల్దీగా పెట్టాలి. మనము తర్వాత చేయబోయే ఆసనా చూపిస్తానండి, శశాంక్ ఆసన అని కూడా అంటారు, రాబిట్ పోజ్ అని ఇంగ్లీష్లో అంటారండి. దాన్ని మనము ఇలా వజ్రాసనాలు ఒక లెగ్ ఫోల్డ్ చేస్తూ ఇంకో లెగ్ని కూడా ఇలా ఫోల్డ్ చేస్తామండి. మనకి శిశు ఆసన తెలుసు కదండి, మీరు ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకి లిఫ్ట్ చేసి ఎక్సేల్ చేస్తూ మీరు ఇలా బెండ్ ఫార్వర్డ్ అవుతారండి. అయిన తర్వాత మీ రెండు చేతుల్ని కాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. తీసుకెళ్ళిన తర్వాత మెల్లగా మీ నడుము భాగాన్ని పైకి ఎత్తండి. మళ్ళీ మెల్లగా నడుము కింద డ్రాప్ చేస్తూ రెండు చేతుల్ని మళ్ళీ ఫార్వర్డ్ పెడుతూ పైకి లిఫ్ట్ అవుతారు. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన వల్ల ఎక్కువగా హెయిర్ గ్రోత్ ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి, చాలా మంచిదండి ఈ ఆసనాన్ని. మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసనాలో మనము నడుము పైకి ఎత్తడం వల్ల ఏమవుతుందంటే అండి, మీ బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా తల భాగానికి వెళ్తుందండి. దీనివల్ల హెయిర్కి కానివ్వండి స్కిన్కి చాలా మంచిదండి ఈ ఆసన. ఈ ఆసనని ప్రతిరోజు మనం చేయటం వల్ల బెనిఫిట్స్ అన్నవి మీరు ఆటోమేటిక్గా చూడొచ్చు. తర్వాత చేయబోయే ఆసన పేరు మత్స్యాసన. మత్స్యాసనాలో ఒక చిన్న మోడిఫికేషన్ చేస్తున్నామండి. అందరూ సులువుగా చేయగలిగేది మనం చేయబోతున్నాము. దానికి రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. కూర్చున్న తర్వాత చూడండి, నా మో చేతుల్ని నేను కిందికి ఇలా డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ చేసిన తర్వాత మీ ఛాతీని ఇలా పైకి ఎత్తి మీ హెడ్ని మాత్రం ఇలా వెనక్కి హ్యాంగ్ అయ్యేటట్టు చూసుకోండి. మళ్ళీ మెల్లగా ముందు మీ కాళ్ళని చూస్తూ బాడీని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి మత్స్యాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మీరు ఛాతీని ఓపెన్ చేస్తూ మీ హెడ్ని హ్యాంగ్ చేస్తున్నారు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా అక్కడ వెళ్తుంది, కాబట్టి మన హెయిర్కి స్కిన్కి చాలా మంచిది. ఈ ఆసనాలో హోల్డ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ తీసుకోవడానికి ట్రై చేద్దాం, నాతో పాటు మీరు చేయండి. Thank you.
బాగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాల్లో కూర్చోండి. ఇవాళ మన ఆసనాస్ మనం జుట్టుకు కానివ్వండి, చర్మానికి ఎలా అందంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలో మనం ఇవాళ చూసాం కదండి. ఈ ఆసనాస్ని మనం గుర్తు పెట్టుకొని ప్రతిరోజు మీరు చేయటం వల్ల ఇంకా తొందరగా మీరు బెనిఫిట్స్ని చూడొచ్చు. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా అండి, సలహా ఏంటో కాదండి, మనము ఎంతైతే అంత మన పిల్లలకి ఇండియన్ స్నాక్స్ని ఇద్దామండి. ఎందుకంటే దీంట్లోనే ఎక్కువగా, ఇప్పుడు అంటారు కదండి మిల్లెట్స్ అని, ముందు నుంచే మన పూర్వం నుంచే సజ్జలని రాగులని ప్రతిరోజు మనం ఇంక్లూడ్ చేసేవాళ్ళం. మనం చూసుకుంటే పూర్వంలో మనకి పల్లి చెక్కి కానివ్వండి, సునుండలు కానివ్వండి, నువ్వుల లడ్డూలు, బూరలు ఇలాంటివి మనకి ఇచ్చేవాళ్ళండి. మనం ఈ మధ్య నూడిల్స్ అని, బర్గర్లు అని ఇలాంటివి మనం పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ మీద చాలా ప్రభావం పడుతుందండి. కాబట్టి మన ఇండియన్ స్నాక్స్ని ఇద్దాము. కరోనా టైంలో కూడా మనం తట్టుకునే శక్తి ఎందుకు వచ్చిందంటే మన పూర్వంలో వచ్చే ఫుడ్ హ్యాబిట్స్ వల్లే మనం దాన్ని తట్టుకోగలిగామండి. మన పిల్లలకి అదే ఇస్తే మనము రాబోయే జనరేషన్కి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చే వాళ్ళం అవుతాం. ఈ చిన్న మార్పు వల్ల మన పిల్లలకి ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం ఇవ్వచ్చు. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ మళ్ళీ కలుద్దాం.